చంద్రబాబు నాయుడు, నువ్వు ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు కుట్రలు పన్నావు అని అంటే, నేషనల్ హైవేకి ఆనుకొని బకింగ్హామ్ కెనాల్ పక్కన పడమర ఫేసింగ్ తోటి సుమారు 10-12 ఎకరాల్లో జైబేరి వాళ్ళు స్థలాలు కొనుక్కొని అపార్ట్మెంట్లు కట్టారు. దానికి తూర్పు వైపున నేషనల్ హైవేకి అదే జైబేరీకి ఎదురుగా తూర్పు వైపున సుమారు 200 ఎకరాలు ఉంటే, ఆ రైతన్నలు కనుక ఎవరికైనా అమ్ముకొని వాళ్ళు అపార్ట్మెంట్లు కొట్టుకుంటే కట్టుకుంటే తూర్పు ఫేసింగు ఉత్తరాన బకింగ్హామ్ కెనాలు ప్రవహిస్తూ ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్లో వాటర్ పోతే అది మంచిదని వాస్తవులు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ రైతన్నల భూములు వాళ్ళ అపార్ట్మెంట్లు త్వరగా అమ్ముడుపోతాయి, జైబేరి వాళ్ళవి అమ్ముడుపోవు అని చెప్పి సుమారు 200 ఎకరాలు ఆ రైతన్నలు ఎకరం అరెకరం ఉన్నటువంటి రైతన్నల భూముల్ని నువ్వు U1 రిజర్వ్ జోన్ కింద పెట్టించిన మాట వాస్తవం కాదా? ఈ 5 సంవత్సరాలుగా 200 ఎకరాల రైతన్నలు అన్యాయాలు బాధ నీవు చేసిన అన్యాయానికి బాధలు పడ్డారా లేదా? ఇలాంటి నీ కుట్ర నుంచి తప్పించి అయా రిజర్వ్ జోన్ ఎత్తేయ్యాయా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవటానికి రైతన్నలు వెళ్ళారు. అదేవిధంగా 2500 రూపాయలు పెన్షన్ చాలదయ్యా కూలీలకని మేము గొంతెత్తి 5 ఏళ్ళు అరిచినా కూడా నువ్వు పట్టించుకోలా, కానీ ఏ ఒక్క రైతు కూలీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా, అయ్యా 2500 చాలట్లేదు సరిపోవట్లేదు మాకు కనీసం 5000 చేయాలి అని చెప్పి ఏ రైతు కూలీ కూడా అడగలా. అడగకుండానే 5000 రూపాయలు చేశాడు ప్రతి కుటుంబానికి ప్రతి నెలకి 5000 రూపాయలు. నువ్వు చేసిన అప్పుల భారం రాష్ట్రం మీద ఉన్నా కూడా అదేవిధంగా ఏ రైతు పోయి అడగలా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా కౌలు ఇంకొక 5 ఏళ్ళు పెంచాయా, ఈ 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, మా పొలాలు తీసుకొని మాకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కనీసం ప్లాట్లు కూడా ఇవ్వలేదయ్యా అని చెప్పి ఏ రైతన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా? అయినా వాళ్ళ కౌలు 15 ఏళ్ళు పెంచాడు. అది ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి దయాగుణం, రైతుల పట్ల, కూలీల పట్ల, ప్రజల పట్ల. దాన్ని నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కూలన్నలు కొంతమంది వచ్చారు, కౌలు రైతులు కొంతమంది వచ్చారు. మా మంగళగిరి నియోజకవర్గంలో 10 గ్రామాల్లో నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకరించలేదని నువ్వు కక్ష కడితే ఆ కక్షకి నష్టపోయినటువంటి రైతన్నలు ఇవాళ ఆనందంగా రైతురాజ్యాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మా కష్టాలు బాధలు తీర్చయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకుంటే నేనేమో రైతు ద్రోహినా, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా, రైతులు కాదా, జగన్మోహన్ రెడ్డి గారికి మనసు లేదా, ఏమయ్యా నువ్వు తుళ్ళూర్రా అంటావా, ఏ ఒక్క రోజన్నా మంగళగిరి వచ్చావంటాయా నువ్వు కానీ నీ కొడుకు కానీ అక్రమంగా అన్యాయంగా నివసిస్తా, మంగళగిరి నువ్వు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు అన్యాయంగా అక్రమంగా నివసించే ఉండవల్లి గ్రామంలోనే తిరగలేకపోయావు. నీకు అర్థమైపోయింది ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక మంగళగిరి వార్డు ఎన్నిక జరిగితే ఉప ఎన్నిక, దాంట్లో నువ్వు పవర్ని వాడి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి మంత్రుల్ని పెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేని పెట్టినా కూడా ఒక వార్డులో ఘోరంగా నిన్ను ఓడించారు మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్సీపీకి. అది అంతకుముందు నువ్వు గెలుచుకున్న సీటే చంద్రబాబు నాయుడు, దాన్ని వైసీపీకి పట్టం కట్టారు. నీకు 5 ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గంలో కాలు పెట్టడానికి నువ్వు భయపడిపోయావే, కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం శాసనాలు చేసే చట్టసభకు అట్నుంచే వెళ్తున్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.